कुप्पम तेलुगुदेशम पार्टी कार्यालयंलో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఎంపీటీసీ పై అమానుషంగా దాడి చేయడం దారుణం కార్లో వెళ్తున్న నామాలప్పపై కావాలనే దాడి చేశారు ఇలాంటి దాడులు పునరావృతం అయితే ఊరుకునేది లేదు మీరు దాడులు చేస్తే మేము దాడులు చేయలేమా బీజేపీ తో టీడీపీ పొత్తు పెట్టుకుందని మైనారిటీలకు సంక్షేమం ఉండదని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు కులమతాలకు అతీతమైన పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కులాలకు మతాలకు చాలా అతీతమైన లౌకికవాదం కలిగిన పార్టీ బీజేపీ తో ఇప్పటికే మూడు సార్లు పొత్తు పెట్టుకుంటే కూడా మైనారిటీస్ మీద గాని ఎక్కడ గాని మా రూలింగ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీద గాని ఎలాంటి దాడులు జరిగిన సంఘటన గాని వాళ్ళ మీద అమానుషంగా ప్రవర్తన తీరు గాని ఎప్పుడూ జరగలేదు ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను ఏదో జరిగిపోతుంది మైనారిటీలకు ఇబ్బంది పెట్టేస్తారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు అది నిజం కాదు యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీ బివరేజెస్ లిమిటెడ్ తాకట్టు పెట్టి ఎలాగైతే 25 వచ్చే ఆదాయం మీద లోన్ తీసుకునిందో అదేవిధంగా మటన్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి బివరేజెస్ కార్పొరేషన్ లాగా ఆంధ్రప్రదేశ్ మటన్ కార్పొరేషన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని ప్రొజెక్ట్ చేసి దాన్ని ఒక 25 లోన్ తీసుకోవాలనే ప్రయత్నం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది ప్రజలందరూ కూడా దాని మీద తిరుగుబాటు చేసి మనోభావాలు అందరూ కూడా వ్యక్తీకరిస్తే వ్యతిరేకంగా వ్యక్తీకరిస్తే దాన్ని వెనుకడుగు వేయడం జరిగింది కాబట్టి మైనారిటీలందరూ గుర్తించాలి ఈ విషయాన్ని ఎందుకంటే ఈ రోజు ఎక్కువగా వృత్తి చేసుకుంటే మైనారిటీలే కాబట్టి మాంసం చేసుకునేవాళ్ళు చేసుకు మైనారిటీలే కాబట్టి వాళ్ళ వృత్తిని కూడా లాక్కొని తమ సామాజిక వర్గం వాళ్ళకి తన వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కొట్టగొట్ట అంటున్నారు అలాగే 6700 మీద 700 మంది మీద ఎస్సీల మీద కేసులు పెడితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ రోజు ఇలాంటివి జరగలేదు ఈ రోజు ఒక సబ్సిడీ లోన్ లేదు మేము చాలామంది వెహికల్ లోన్స్ అవన్నీ కూడా సబ్సిడీ మీద తీయించాం అలాగే సబ్సిడీ లోన్స్ చాలా ఉన్నాయి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అలాంటివి ఏది ఈరోజు ఆ ఊసే లేదు ఈరోజు ఎవరన్నా బతకాలనుకునేవాడు ఏది ఎత్తినా నవరత్నాలు నవరంధ్రాలు ఇదే పని అయిపోయింది తప్పితే ఎవరికి అంటే డబ్బు సంపాదించడం నేర్పించమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మీరు అడుగు తినండి మా దగ్గర పడి ఉండండి వైఎస్ఆర్సీపీ మీరు కమ్ డౌన్ వచ్చేస్తే సొసైటీ నాశనం అయిపోతుంది తద్వారా కంట్రీ నాశనం అయిపోతుంది మీకు వెనిజులా మీరు వినే ఉంటారు వెనిజులా కంట్రీలో సబ్సిడీలో రొట్టె కొనుక్కోవాలంటే 1000 రూపాయలు ఒక రొట్టె ముక్క కొనుక్కోవాలంటే 1000 రూపాయలు తప్పు కుదరదు అలాంటి పరిస్థితికి ఈ దేశాన్ని తీసుకుపోదామా మా పార్టీ ఎప్పటి నుంచో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంది పార్టీకి పెన్షన్ ఇచ్చిందే ఎన్టీ రామారావు మొట్టమొదటి పెన్షన్ 35 రూపాయలు రామారావు గారు ఇంట్రోడ్యూస్ చేశారు అలాగే కిలో 2 రూపాయల కిలో రైస్ ప్రతి కుటుంబానికి 20 కేజీ ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు ఆ రోజున అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఎక్కడ వదిలిపెట్టలేదు తెలుగుదేశం పార్టీ సంక్షేమంతో పాటు అభివృద్ధి అభివృద్ధితో పాటు అందరి జనాలు కూడా బాగుండాలని కోరుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అలా కాకుండా నేను బట్టనే నొక్కుతా ఉంటాను నేను అప్పులు చేస్తా ఉంటే కాదు తండ్రి అనేవాడు అప్పు చేయడం కంటే ఆదాయం తెచ్చి కుటుంబాన్ని పోషించాలి నేను అప్పు తెచ్చి మిమ్మల్ని పోషిస్తామని చెప్పడం కరెక్ట్ కాదు సో ఆదాయాన్ని సృష్టించగలిగిన ఏకైక నాయకుడు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే వనరులను ఎలా సృష్టించవచ్చో తెలుసు ఆయన ఈరోజు 7,500 ఎకరాలు మనకు రాజధానిలో మనకు గవర్నమెంట్కు పోగా మనకు పోగా గవర్నమెంట్తో మిగిలిన 7,500 ఎకరాలు ఉన్నాయి 7,500 ఎకరాలు ఒక మనిషి చేస్తే ఒక క్యాపిటల్లో ఉంటే ఎంత సంపద సృష్టించవచ్చో మీరు ఆలోచించండి అది వదిలిపెట్టేసి నేను 3 రాజధానులు పెడతాను 3 ప్రాంతాల మధ్య రచ్చ పెడతాను ఇవన్నీ చేసి ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల మధ్య చిచ్చుపెట్టడం ట్రై చేసి ఆ విధంగా కూడా రాజకీయంగా ఫెయిల్యూర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి